సార్ హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి కదా, దీని మీద ఎలా భావిస్తున్నారు మీరు? చాలా ద్వంద్వవైఖరి అండి, చాలా అణచివేతలు జరుగుతున్నాయి. ప్రతి ప్రాణవుడు వచ్చేసి ఏమంటారు, మార్పుగాలం గోరీలు కానీ ఇలాంటి మార్పు వస్తుందని చెప్పేసి మా పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. సో దీనికి పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా రేవంత్ రెడ్డి మీద అనేది చాలా ఫోకస్ ఉంది. దయచేసి ఈ హైడ్రా అనేది విరమించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఉన్న ఏమంటారు ఉన్న ఆసాములను వదిలిపెట్టేసి పాపం ఫుట్పాత్ మీద ఎగ్జాక్ట్గా అక్కడ ఒక బండి నడుపుకునే వాళ్ళు నిర్దక్షణంగా ఇలాంటి పర్మిషన్ ఇవ్వకుండా పాపం వాళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టుకొని మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళు వంట చేసి పెడుతుంటే నిర్దక్షణంగా ఆ డబ్బా కూల్చేసి వాళ్ళకి ఈరోజు జీవనోపాధి లేకుండా రోడ్డు పడేశారు. ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగిన సమ్ ప్లేస్ లో కూడా ఒక కుటుంబాన్ని దారుణంగా కూల్చేశారు ఆ ఇంటిని. ఆ మహిళ అతని భార్య ప్రెగ్నెంట్ తో ఉంది. సో ఆమెకి బీబీ డౌన్ అయిపోయి పాపకి ఏమైనా ప్రాబ్లం అయితే దానికి ప్రత్యక్షంగా పైన పరోక్షంగానే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను మాత్రం ఇకపైన కాదు నా తరతరాలు వచ్చినా కానీ సపోర్ట్ చేయమని చెప్పేసి నా వంతుగా నేను చెప్తున్నాను. అంటే అన్న చూసుకుంటే ఇప్పుడు మొన్న ఇల్లులు కూడా కూల్చారు, గతంలో అయితే గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అనుకోవచ్చు, ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆ పర్మిషన్ వచ్చిన పర్మిషన్ అన్ని ఈ గవర్నమెంట్ లో వచ్చిన పర్మిషన్లే. మరి పర్మిషన్ ఇచ్చేది ఈ గవర్నమెంట్, కూల్చేది ఈ గవర్నమెంట్, మరి దీని మీద ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చేసి ఏమంటుందంటే ఏమంటారు దూడకు పెట్టి బరెందనం అన్న సామెత గుర్తొస్తుంది ఈ గవర్నమెంట్ వల్ల. మేము చెప్తున్నాము ఎందుకనంటే తినమని అంటే తల్లి కోపము వద్దనంటే పిన్న తల్లి కోపం అన్నట్టు ద్వంద్వ వైఖరి వేస్తుంది. ఇలాంటి వైఖరిని మానుకోవాలని చెప్పేసి మేము చాలా చాలా కఠినంగా, మేమే కాదు మాలాంటి నిరుద్యోగులు మధ్యతరగతి విద్యార్థులైనా కానీ మాలాంటి ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ తప్పకుండా ఈ గవర్నమెంట్ని తొందరగా బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. హైడ్రాకి ఇచ్చేసి ఇది చాలా చాలా అన్యాయం అండి. ఈ హైడ్రాని ప్రవేశపెట్టడం వల్ల మెయిన్ వాళ్ళ మీద పిటిషన్ వేసేసి వాళ్ళ మెయిన్ కోర్టుకు లాగేసి జైలు జీవితం అనుభవించాలని చెప్పేసి మేము సభాపూర్వకంగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకైతే ఎలాంటి నష్టపరిహారం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఎంత నష్టపరిహారం చేసినా వేస్టే అబ్బా. ఎందుకనంటే వాళ్ళు ఒక పుట్టకూడి కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి నువ్వు 1 లక్ష ఇచ్చు 2 లక్షలు ఇచ్చేవారు ఇచ్చినా కానీ తక్కువే. కాకపోతే అలాంటి వాళ్ళ మీద సానుభూతి పరంగా 10 లక్షలు కేటాయించాలని చెప్పేసి మా తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. మరి ఇది రానున్న రోజుల్లో ఇది ఎక్కడి వరకు దారి తీయబోతుంది అనుకుంటున్నారు? ఇక ఇది ఎక్కడి వరకు దారి తీస్తున్నానంటే ఎగ్జాక్ట్ గా ప్రజలే చెప్తున్నారు ప్రభుత్వం మారిపోద్ది. ఏమంటారు మూన్నాళ్ళ ముచ్చటగా సాగింది ప్రభుత్వము, అదే వైఖరి అవుతుంది. హైడ్రా అనేది పెద్ద డ్రామా లెక్క ఉంది. ఈ డ్రామాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపేస్తే చాలా మంచిది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా కట్టడాలు కట్టడా, ఇప్పుడు చాలా వరకు కబ్జాలు చేసి కట్టిరు. ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు కూల్చిన తర్వాత పేదవాడిని జోలికి రండి. ఇప్పుడు పేదవాడు 30-40 సంవత్సరాల నుంచి వాడు అక్కడ నివసిస్తుంది అంటే ఏంటి, లీగల్ గా చట్ట ప్రకారం లీగలైజేషన్ అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకు పట్టాను తీయండి. పట్టాను తీస్తే వాళ్ళు పట్టదారులు అవుతారు కదా. ఈ డ్రామా విరమించుకుంటే చాలా మంచిది. ప్రభుత్వం 4 రోజులు ఉండాలనుకుంటేమో విరమించుకోండి, లేదు ప్రభుత్వం కూల్చివేయాలనుకుంటే మాత్రం కొనసాగించండి, ఏమంటే ప్రభుత్వం మారిపోద్ది. అదే అంటే సార్ చూసుకుంటే పర్మిషన్లు ఇచ్చేది గవర్నమెంట్ అవుతుంది, కూల్చేది గవర్నమెంట్ అవుతుంది, మధ్యలో పేద ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది పేద ప్రజలని బాగా అంటే ఏమంటారు మన లాంగ్వేజ్ చెప్పాలంటే వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళకి తనడం అంటారు. ఓట్లు వేసిరు కదా, ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళని మీరు మాకు ఓట్లు వేసిరు మిమ్మల్ని మీ అంతం అన్నట్టే ఉంది వాళ్ళ వైఖరి. దాన్ని ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని మానుకుంటే చాలా మంచిది, ప్రభుత్వానికి మంచిది, పేదలకు కూడా మంచి జరుగుతుంది. పేద ప్రజలను మాత్రం ఇట్లా ఈ విధంగా ఏడ్పించడం ఇట్లాంటివి చేస్తే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవదు. అది పేదవాడి కన్నీళ్ళు సమానం చెప్తే తర్వాత. అంటే సార్ చూసుకుంటే వస్తున్నారు, కూల్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కనీసం అక్కడ మళ్ళీ దాన్ని పట్టించుకునే కూడా లేకుండా పోతుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇక దొంగతనంగా చేస్తున్నట్టే కదా. ఇప్పుడు పేదవానికి ఇప్పుడు నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు, మీకు ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత అది 1 నెల 2 నెలల అనేసి ఒక నోటీస్ పీరియడ్ ఇచ్చేసి వాళ్ళని ఖాళీ చేయమండమా ఏదో ఒకటి చేస్తే, వాళ్ళు కోర్టు ద్వారా పోవడమా లేకపోతే ఇక్కడి నుంచి ఖాళీ చేయడమా ఏదో ఒకటి చేస్తారు. కానీ రాత్రికి రాత్రికి వచ్చి కూల్చేస్తే అక్కడ ఉన్న ఫర్నిచరే కానీ అక్కడ ఉన్న వాళ్ళ సామాగ్రే కానీ వాటన్నిటికీ ఎవరు నష్టపరిహారం కట్టిస్తారు? ప్రభుత్వం కట్టిస్తారా? కట్టివ్వలేదు కదా. నువ్వు ఏ విధంగా కూల్చాలనుకుంటే అక్కడ ఉన్న వాటిని ఖాళీ చేయించిన తర్వాత కూల్చివేత చేయండి.
సార్ అంటే మీరు ఇప్పుడు అన్న పాయింట్ లోనే తీసుకుంటే ఆ లోపల ఉన్న సామాన్ పరంగా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఓనర్స్ అంటే తప్పలేదు సార్, నష్టపోతున్నారు, కానీ రెంట్ కుండే వాళ్ళకి కూడా ఈ కనీసం ఇంటిమేట్ చేయకుండా వస్తువులు సామాన్లు షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా రెంట్ కుండే వాళ్ళకి కూడా కూల్చేస్తున్నారు, మరి రెంట్ కుండే వాళ్ళు ఎందుకు బాధపడాలంటారు? రెంట్ కుండే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఓటర్లే, మీరు ఓటర్లను ఏ విధంగా ఓట్లు ఇప్పించుకుని ప్రభుత్వం ఫామ్ చేసిరో, ప్రతి ఒక్క ఓటరు విలువ, ఓటు అనేది చాలా విలువైనది, ఆ ఓటర్ని గుర్తించుకొని మీరు అది కిరాయకులు ఓనర్సు వీళ్ళందరూ ఎవ్వరు నష్టపోకుండా మీరు దీన్ని కొంచెం అందరికీ సమన్యాయం చేసే విధంగా చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా ముందస్తు ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది, ఇంటిమేషన్ ఇచ్చి కూల్చేస్తే బాగుంటుంది, దీనివల్ల కూల్చేయడం ఆక్రమణ కూడా దురాక్రమణలు జరుగుతున్నాయి, దానివల్ల గవర్నమెంట్ స్పందిస్తుంది బాగానే ఉంది, ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అంటే డైరెక్ట్ గా వచ్చి కూల్ చేస్తున్నారు, చూస్తే ఆ టైంలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ అంటే రోడ్ల పరంగా కానీ అంటే ఆ కూల్ చేసే ఇంటికి రోడ్లు ఉంటున్నాయి, కరెంట్ ఉంటున్నాయి, వాటర్ వస్తున్నాయి, మరి వీటన్నిటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు, డైరెక్ట్ గా పేదవాళ్ళు డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వచ్చేసి కూల్ చేస్తున్నారు కదా సార్. ఏదైనా ఇంటిమేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్, ఇంటిమేషన్ లేకుండా ఇవ్వడం దానివల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, దానివల్ల ఇంకా ఏదైనా వేరే నష్టాలు జరుగుతుంది, దానివల్ల ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు పాలు అయిపోతున్నారు, అదొక ప్రాబ్లం ఉంది, జస్ట్ ముందస్తు ఇస్తే కనుక బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఎందుకంటే చూసుకుంటే ముందస్తు అయితే అసలు ముందస్తు పక్కన పెడితే ఒక్కసారి వచ్చేసి కనీసం సామాను తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు, మరి దాని మీద అవును అసలు అట్లా జరుగుతుంది. డైరెక్ట్ గా చేయటం వల్ల అంటే వాళ్ళు ఉన్నట్టుండి రోడ్డు పడతారు కదా, రోడ్డు పడినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ కూడా ప్రాబ్లం పడుతుంది, గవర్నమెంట్ ఏదైనా ముందస్తు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి అయితే ఒక్కొక్కళ్ళు అసలు ఏడుపులు అయితే అసలు చాలా ఏడుపులు అయితే ఎనిపిస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కూడా, అది ఇది ఈ సిచ్యువేషన్స్ ఎక్కడి వరకు దారి తీయొచ్చు అనుకుంటున్నారు? రోడ్లు పడితే ఏంటంటే గవర్నమెంట్కి మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది చెప్పలేము మనం, అది ఎందుకంటే రోడ్లు ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ముందస్తు ఇంటిమేషన్ ఇస్తాం అనేది కరెక్ట్, తర్వాత అనేది దురాక్రమణ ఏదైనా అనేది కరెక్ట్ కాదు, ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ప్రొసీజర్ వాళ్ళు ఏదైనా చూసుకుంటారు, తర్వాత మనం వాళ్ళకి ఏదైనా సదుపాయం కల్పించినప్పుడు బాగుంటుంది. అంటే చూసుకుంటే ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు కడుతున్నారు అంటే రీసెంట్ గా చూసుకుంటే 1 వీక్ జాయిన్ అయ్యి కూడా 1 వీక్ లోపే ఆ ఇల్లు కూల్చివేయటం అయితే జరిగింది, అంటే రిజిస్ట్రేషన్ కూడా ఈ గవర్నమెంట్ లోనే జరిగింది, మరి ఈ గవర్నమెంట్ లో జరిగిన రిజిస్ట్రేషన్ జరిగింది, ఇదే గవర్నమెంట్ కూల్చేసింది, మరి గవర్నమెంట్ దగ్గర తప్పు పెట్టుకొని కూడా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిందంటే గవర్నమెంట్ కూడా కొంత ప్రాబ్లం ఉన్నట్టే క్లియర్ గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే వీళ్ళు ఇల్లు కట్టుకోరు కదా, ఇల్లు కట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళదే ప్రాబ్లం అయితే గవర్నమెంట్దే ప్రాబ్లం అనుకుంటారు, కానీ గవర్నమెంట్ మీద అయితే వాళ్ళ మీద అయితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చి వీళ్ళని అయితే కూల్ చేస్తున్నారు, మరి అది ఇంటిమేషన్ ఇస్తామని మాకు బాగుంటుంది, ఇంటిమేషన్ లేకుండా అనేది ఉన్నటువంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా చేయడం అనేది ఇక్కడ కూల్చివేతే వేసేసి పక్కన ఎక్కడ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకోటి చూసుకుంటే అసలు టైం అనేది కూడా ఇవ్వకుండా నోటీస్ లేవు, టైం లేదు, వచ్చి డైరెక్ట్ కూల్ చేస్తున్నారు, అంటే సామాను కూడా నష్టపోయే సిచ్యువేషన్ అయితే ఉంది, మరి దీని మీద ఎలా? అట్లా చేయకూడదు, వాళ్ళకు ఒక నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చి చేస్తే బాగుంటుంది, ఒక 1 మంత్ అప్పటి వరకు వెళ్ళి వేరే దగ్గర అయినా చూసుకుంటారు కాబట్టి నేను గవర్నమెంట్కి అదే కోరుకుంటున్నాను. అంటే చూసుకుంటే సార్ యాక్చువల్గా పర్మిషన్లు ఇస్తుంది కూడా అదే గవర్నమెంట్, గత కాలం అంటే ఇప్పుడు నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల్ చేశారు, అదంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు అనుకోవచ్చు, ఇప్పుడు కొంతమంది అయితే ఇదే గవర్నమెంట్లో పర్మిషన్లు వచ్చినాయి, ఇదే గవర్నమెంట్లో కూల్ చేశారు, మరి దీన్ని ఎలా భావించవచ్చు? గవర్నమెంట్ అంటే నాకు ఈ గవర్నమెంట్ గురించి ఏం నాకు అర్థం అవ్వట్లేదు, వీళ్ళంతా కొత్త కొత్తగా ఏదేదో చేస్తున్నారు అంతా, పాత గవర్నమెంట్ నాకు చాలా బాగుంది. మరి చూసుకుంటే డైరెక్ట్ గా వచ్చి ఇల్లు కూల్చేస్తున్నారు బాగానే ఉంది, మరి వీటికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద మాత్రం చర్యలు ఎలాంటి చర్యలు అయితే తీసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు, అంటే తీసుకుంటున్నాం అంటున్నారు కానీ అది రియాలిటీలోకి అయితే వెళ్ళట్లేదు, దీని మీద ఎలా అనుకుంటుంది? వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇలా పార్టీ వాళ్ళు ఏంటంటే రివెంజ్ వాళ్ళ మీద తీయకుండా పబ్లిక్ మీద రివెంజ్ తీసుకుంటున్నారు, అదొకటి అది వాళ్ళు సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ పబ్లిక్ని ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు?